యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో సీతాకోక చిలుక అనే చిత్రం నుంచి మాటే మంత్రము మనసే బంధము అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది, ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయన్నమాట. మరి ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను మన రెండో ఛానల్లో కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1 బుక్ 2 అనమాట. బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. దీనికి మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1 బుక్ 2 బుక్ 3 బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, నేను అన్ని వివరాలు చెప్పి వీటి ఖరీదు కూడా చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. 1981 వచ్చినటువంటి సీతాకోక చిలుక అనేటువంటి చిత్రం నుంచి మాటే మంత్రము మనసే బంధము అని మనం పాటను పాడుకుంటున్నాం. రచయిత వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం ఎస్పి శైలజమ్మ, ఎస్పి బాలు గారు. రాగం ఇది ఎవరి చిత్తం వారిదనమాట. నా దృష్టిలో ఇది ప్రధానంగా సరసాంగి రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతారు, నేను తర్వాత వివరణిస్తాను. ఈ సరసాంగి రాగం 27వ మేళకర్త రాగం లేదా జనక రాగం అని కూడా అంటారు. సంపూర్ణ రాగము. దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్యమము, రీటు, చతుశ్రుత్రిశుభము, గాత్రి, అంతర్గాంధారము, మావన్, శుద్ధ మధ్యమము. ఇది సరిగమ. దీన్ని ఫస్ట్ పార్ట్ అంటారు సరిగమ అని, తెలుగులో పూర్వాంగం అంటారన్నమాట. పా పంచమము, దావన్, శుద్ధ దైవతము, నీత్రి, కాకల నిషాదము, తారాస్థాయి షడ్యమము. పదనిసాని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగం అంటారన్నమాట. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్యమము, రీటు, చతుశ్రుత్రిశుభము, గాత్రి, అంతరగాంధారము, మావన్, శుద్ధ మధ్యమము. పా పంచమము, దావన్, శుద్ధ దైవతము, నీత్రి, కాకల నిషాదము, తారాస్థాయి షడ్యమములు వస్తాయి. అన్యస్వరములు మాటు, ప్రతిమధ్యమము, ధాటు, చతుశ్రుతి దైవతను చాలా చక్కగా ప్రయోగించారు. తాళం ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అన్నమాట. తాళం వేస్తే ఇప్పుడు జతులు తీస్తారు. ఇక్కడ చూడండి, కిట్ అత్త కక్కిట్ 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 అత్త క అని. అయితే హుషారుగా ఉంటాకి ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరములు లేదా 2 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అన్నమాట. జతులు అయితే 2 చూడండి ఇక్కడ, కిట్ అత్త కక్కిట్ అత్త కక్కిట్ అత్త కక్కిట్ అత్త క అని కూడా వేసుకోవచ్చు. శృతి ఒరిజినల్ శృతి 2వ శృతి, నేను కూడా 2వ శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియోన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కీ వైట్ కీ సా, దీని సా అంటాం మనం. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీని సి అంటారు. సి సిషార్ప్ డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. ఇప్పుడు పాటను పాడుకోబోయే ముందు మనం ఈ సరసాంగి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేస్తూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సానిధ ప మగరి సరిగమ పదని సానిధ ప మగరి
లో పిచ్లో సా నీ సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సరి గరి సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. మాటి మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే. నేనే నీవుగా పువ్వు తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. లాస్ట్ చరణం రెండో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణంలాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నేనే నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవిదే. ఎదగా కోవెల ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. లా థ్యాంక్ యూ అండి. ఇళయరాజా గారు ఏంటో మనందరికీ తెలుసు, కానీ ఈ ఒక్క చిత్రంతో అసలు ఎన్ని అన్ని సూపర్ హిట్స్ ఇందులో ఉన్న పాటలన్నీ కూడా మనం వీలు చూసుకొని ఈ సీతాకోకచిలుకలో పాటలన్నీ నేను పాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మనకి రెండో ఛానల్ ఉంది, ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. మనం ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాట స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.